ఉపన్యాసం ఇయ్యాలని వేదిక మీద నొచ్చినప్పటి నుంచి నేను ఆలోచన చేస్తున్నా జీవనన్న ఇంటి పేరేమో ఉండే చెప్తామని కానీ నాకు జీవనన్న ఇంటి పేరు గుర్తొస్తలేదు జగిత్యాల జీవన్ రెడ్డి అనే గుర్తొస్తుంది అంటే జగిత్యాల ఈ ప్రాంతం తోటి ఈ మట్టి తోని ఈ గాలి తోటి ఈ ధూళి తోటి ఇక్కడ ప్రజల తోటి ఇక్కడ రైతుల తోటి ఇక్కడ విద్యార్థుల తోటి ఇక్కడ మహిళల తోటి ఇక్కడ మైనారిటీల తోటి జీవనన్న జీవితం ఎలా పెనవేసుకుపోయిందో ఇయాల మాకు జగిత్యాల జీవనన్న అని తప్ప ఆయన ఇంటి పేరు గుర్తొస్తలేదంటే ఆయన ఎంతగా మిమ్మల్ని అభిమానించుండో ఆదరించుండో మీరు ఎంతగా వారిని గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసుకుండో ఈ సభ చూసినాక నాకు అర్థమైంది అదే విధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ఏఐసిసి కార్యదర్శి కర్ణాటక ఇన్‌చార్జ్ మాజీ మంత్రివర్యులు మంత్రి శాసన సభ్యులు చురుకైన వాడు గలంలో నాకంటే గట్టివాడు మిత్రుడు శ్రీధర్ బాబు గారు అదే విధంగా మీ బిడ్డ మీ కరీంనగర్ బిడ్డ ఒక్క అవకాశం ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం సాధించిన మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు సిరిసిల్ల రాజయ్య గారు డాక్టర్ మల్లు రవి గారు ఆది శ్రీనివాస్ గారు మేడపల్లి సత్యం గారు ఈ జిల్లా పార్టీ నాయకులు జగిత్యాల శాసనసభ నియోజకవర్గ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఇంత విజయవంతం చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు మిత్రులారా మిత్రులారా ఇయాల జీవనన్న ఒక మాట అన్నాడు తమ్ముడు రేవంత్ కొత్త బస్ స్టాండ్ చౌరస్తాలో జీవనన్నని చూద్దామని ఇక్కడికి వచ్చిండు అని వారు అన్నారు ఇయాల కాదు గాని ఒక ఏడాది కింద అసలు జీవనన్న జీవన విధానం ఏందో కనుక్కుందామని ఉన్న బలంగా చక్కగా జీవనన్న ఇంటికి పోయినాడు నేను ఇక్కడి నుంచి రామగుండం అక్కడెక్కడ పోతుంటే జీవనన్న ఇంటికి వచ్చి ఛాయ్ తాగిపోతాని జీవనన్న చూడాలి అని చెప్పి నేను జీవనన్న ఇంటికి పోయినా ఎందుకంటే జీవనన్న వ్యవహార శైలి ఇయాల రేపు ఏయ్ ఏయ్ ఉండడా మాట్లాడేటప్పుడు వినాలి ఇయాల ఒక్కసారి సర్పంచ్ అయినా మున్సిపల్ కౌన్సిలర్ అయినా పెద్ద పెద్ద బంగళాలు కట్టుకొని ఏసీ కార్లతోని విలాసవంతమైన జీవితం ఇయాల టీఆర్ఎస్ లో ప్రజాప్రతినిధులు కనిపిస్తారు నేను జీవనన్న ఇంటికి పోయి జీవనన్న ఇంట్లో కూర్చుంటే నాకు ఒక 10 నిమిషాలు నోట్లో మాట రాలే నేను ఇదేమన్న ఆఫీస్ ఏమో ఇల్లేవన్న ఇంకెక్కడ నన్ను ఉందేమని ఏం లేదు జీవనన్న పోతే ఒక చెక్క కుర్చీలో చెక్క బల్లేసుకొని అక్కడ కూర్చున్నారు వచ్చేటోళ్ళు వస్తారు కలిసేటోళ్ళు కలుస్తారు మాట్లాడేటోళ్ళు మాట్లాడుతారు చెప్పుకునేటోళ్ళు చెప్పుకుంటారు జీవనన్న ఫోన్లు కలుపుతూనే ఉండు కాగితాలు రాసి ఇస్తూనే ఉండు ఛాయ్ తాగుదాం అంటే ఆనే ఇట్లా లోపలికి తీసుకుపోయిండు గదే ఇల్లు గదే ఆఫీసు గదే జీవితం జీవనన్నది జీవనన్న జీవితం తెరిచిన పుస్తకం రాజకీయాలలోకి రావాలనుకున్నోళ్ళు ఎవరైనా కానీ జీవనన్న జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నా మిత్రులారా మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్ రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు ఎస్ఎంఆర్ అప్పుడు ఇప్పుడు ప్రజలంతా అంగీకరిస్తేనే అమరావతి తీసుకొచ్చింది ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని సార్ మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి లేకపోతే ఈ రకమైన కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి తెలంగాణ మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా మూడు పిల్లలు చేసి భూతాది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరగని చెప్పి చెప్పారండి అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ చెప్పినట్టు